Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Anaganaga Chandamama. ఆ చందమామపై కుందేలు, వేప చెట్టు, ఆ చెట్టు కింద ముసలమ్మ. ఇలా చిన్నప్పుడు అమ్మ మనకు అన్నం తినిపిస్తూ మెరిసే జాబిల్లిపై ఎన్నో కథలు. కానీ నిజానికి చంద్రునిపై ఏమున్నాయి? భూమిని వదిలి వేరే గ్రహంపై మనిషి మనుగడ సాధ్యమేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దిశగా భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 615 కోట్లతో 3921 కేజీల బరువు గల ల్యాండర్ రోవర్లతో చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగమే చంద్రయాన్ 3. ఇప్పుడు ప్రపంచమంతా చంద్రయాన్ 3 వైపే చూస్తోంది. చంద్రుని గుట్టు విప్పేందుకు కొన్ని దశాబ్దాల నుండి ఎన్నో దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. భూమిపై నుండి టెలిస్కోప్తో చంద్రుని చూసే టెక్నాలజీ నుండి నేరుగా రాకెట్ ద్వారా స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీ వరకు ఎంతో ప్రగతి. అయితే 1960లోనే అమెరికా, రష్యా వంటి దేశాలు చంద్రునిపై అడుగుపెట్టాయి. బట్ అవి చేసే పరిశోధనల్లో పూర్తిగా డెవలప్మెంట్ లేదు. అయితే ఈ విషయంలో భారత్ లేట్ అయినా సరే లేటెస్ట్గా అన్నట్టు ఇప్పటి వరకు ఏ దేశం కనిపెట్టని, ఎవరు అడుగుపెట్టని ప్రదేశాలను, విషయాలను చంద్రయాన్ 3 ద్వారా ప్రపంచానికి తెలియజేయబోతోంది. తెలుగు నేల నుండి వెలిగే జాబిల్లి వరకు చంద్రయాన్ ప్రయాణాలని, ప్రయోగాలని ఒకసారి చూద్దాం. మొదటగా భారత్ 2008 అక్టోబర్ 22న PSLV-2 రాకెట్ ద్వారా తన మొదటి చంద్రయాన్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. అప్పుడు దీని ఖర్చు 386 కోట్లు. ఈ విధంగా మొదటి మూన్ మిషన్ స్టార్ట్ చేసిన భారత్ తరువాత కొన్ని రోజులలోనే నవంబర్ 8న చంద్రయాన్ జాబిల్లిపై నీటి జాడలని గుర్తించి ప్రపంచానికి అబ్బురపరిచే వార్తను తెలిపింది. అయితే తాను అనుకున్న ఫలితాలను తొలి ప్రయోగంలోనే సాధించిన ఇస్రో ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ రోవర్ని దింపి రీసెర్చ్ చేసే దిశగా తన రెండో ప్రయోగంగా చంద్రయాన్ 2ని 2019 జూలై 22న చేపట్టింది. ఆగస్ట్ 22న సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 2 చంద్రుడి ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. 48 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసిన ల్యాండర్ రోవర్ ఇంకొద్దిసేపట్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది అనగా ఒక్కసారిగా క్రాష్ అయింది. కానీ ఆర్బిటార్ ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూ ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్రోకి పంపుతూనే ఉంది. ఈ సమాచారమే చంద్రయాన్ 3కి ఎంతో ఉపయోగపడింది అంటూ ఇస్రో సైంటిస్టులు తెలుపుతున్నారు. అసలు చంద్రయాన్ 2 ఎలా ఫెయిల్ అయింది అంటే, చంద్రుడికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ఒక్కసారిగా చంద్రయాన్ 2 చంద్రుణ్ణి బలంగా తాకి కుప్పకూలింది. ఈ వైఫల్యాల నుండి కొంత పాఠాలు నేర్చుకున్న ఇస్రో వీటిని దృష్టిలో పెట్టుకొని చంద్రయాన్ 2కి కొనసాగింపుగా చంద్రయాన్ 3 మిషన్ ని చేపట్టింది. జూలై 14 శ్రీహరికోట నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్లిన రాకెట్ ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనుంది. ఇప్పటికే వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ విడిపోయినట్టుగా సంకేతాన్ని ఇస్తూ విక్రమ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రైడ్ మిత్రమా అంటూ ఇస్రోకి ఇచ్చిన మెసేజ్ ని ట్విట్టర్లో పెట్టింది. అన్ని దశలను పూర్తి చేసుకున్న ల్యాండర్ ఇప్పటికే తన వేగాన్ని బాగా తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ కాకముందు నుండే తన పని మొదలు పెట్టేసింది. ఇప్పటి వరకు ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధ్రువంపై గల వాతావరణాన్ని హై రెజల్యూషన్ పిక్చర్స్లలో ఇస్రోకి పంపుతోంది. అన్ని సజావుగా సాగితే చంద్రునిపై రోవర్ని దింపిన 4వ దేశంగా భారత్ నిలిచిపోనుంది. ఇక దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోబోతోంది. చంద్రయాన్ 3కి సౌత్ పోలే టార్గెటా? ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుని ఉపరితలంపై రాకెట్స్ ని ల్యాండ్ చేశాయి.
కానీ ఏ ఒక్క దేశము కూడా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టలేకపోయింది. నిజానికి చంద్రుని దక్షిణ ధ్రువం చాలా ప్రత్యేకమైనది. అక్కడ వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. నార్త్ పోల్ తో పోలిస్తే సౌత్ పోల్ లో ఎన్నో ప్రదేశాలు శాశ్వతంగా చీకట్లో మగ్గుతున్నాయి. వందల కోట్ల ఏళ్లగా ఆ ప్రదేశాలను సూర్యకాంతి తాకనే లేదు. అలాంటి సూర్యకాంతి తాకని ఎలిమెంట్స్ ని రీసెర్చ్ చేయడం ద్వారా విశ్వ నిగూఢ రహస్యాలు తెలుసుకోవచ్చు అని, అక్కడ పురాతన శిలలపై పరిశోధన చేస్తే ఇప్పటి వరకు వెలుగులోకి రాని ఎన్నో విషయాలు తెలుస్తాయి అని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. అందుకే చంద్రయాన్ 3 డిజైన్ చేసేటప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ డిజైన్ లో మార్పులు చేసి అక్కడ పరిస్థితులను వాతావరణాన్ని తట్టుకొని చందమామకు సంబంధించిన ఎన్నో విషయాలను రాబట్టే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం చంద్రుడిపై టార్గెటెడ్ ప్లేసెస్ లో ల్యాండర్ ల్యాండ్ అవ్వగానే రోవర్ అక్కడ పరిస్థితులను అంచనా వేయడానికి తగినట్టుగా టెంపరేచర్ కొలవడానికి థర్మో ఫిజికల్ పరికరం, అక్కడ ప్రకంపనలను కొలవడానికి లూనార్ సిస్మిక్ యాక్టివిటీ పరికరం, అలాగే లేజర్ కిరణాల కోసం లేజర్ రెట్రో రిఫ్లెక్టర్స్ ని అమర్చారు. వీటి ద్వారా చంద్రునిపై మట్టిలోని మూలకాలను రోవర్ విశ్లేషించి ఉపరితల ఖనిజ లవణాలను పరిశోధించగలుగుతుంది. అదే విధంగా విశ్వం పుట్టుక, తొలినాటి సౌర కుటుంబం చరిత్ర లాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. భూమి నుండి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి గురుత్వాకర్షణ శక్తి సాయంతో చేరుకోవాలని కృషి చేస్తున్న వేల మంది సైంటిస్టుల ఆశయం, 140 కోట్ల భారత ప్రజల ఆకాంక్ష మన చంద్రయాన్ 3 నెరవేరుస్తుందని, నెరవేర్చాలని కోరుకుందాం. జై హింద్.